గైస్, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలెం టెక్స్టెడ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలెం తెలుగు గేమింగ్ వరల్డ్, అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే శాలెం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శాలెం తెలుగు గేమింగ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు వీడియో చూస్తున్నారు కానీ చెక్ చేస్తున్నాను, నిన్న పెట్టిన వీడియో గైస్, అదే ఎందుకు అది మన మైకేల్ ట్రెవర్ ఫ్రాంక్లిన్ ఎవరిదైనా సరే వాళ్ళ యొక్క ఓన్ వెహికల్స్, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ వెహికల్స్ని పర్మనెంట్గా రీప్లేస్ చేయడం ఎలాగో నేను వీడియో చేశాను. ఓకే, మీరు ఆ వీడియో చూస్తే చాలా బాగానే చూశారు, చాలామందికి అయితే యూజ్ అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో కూడా సెపరేట్ మెసేజెస్ అండ్ వాళ్ళ యొక్క ఇన్స్టా స్టోరీలో కూడా నన్ను మెన్షన్ చేసి మరీ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చి ఆ వీడియో కింద కామెంట్స్ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, బ్రో ఆటో రిక్షా మోడ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఒక వీడియో అయితే చేయండి బ్రో, మేము చాలా నుంచి వెతుకుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు, హిందీ అర్థం కావట్లేదు, సంథింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో అయితే అదే అనమాట, తమిళ చూశారు కదా. సో మీరు ఇంకా వీడియో చూసారా లేదా, రీప్లేస్ వెహికల్స్ పర్మనెంట్లీ రీప్లేస్ పైన ఐ సింపుల్ చిన్న వీడియోని మీరు ఇక్కడ చూడకపోతే చూసి ఇన్స్టాల్ చేసుకుని కావాలంటే, చాలామందికి అది కావాలి. అండ్ గ్యారేజెస్ సింగిల్ ప్లేయర్, గ్యారేజెస్ సింగిల్ ప్లేయర్ అపార్ట్మెంట్స్ అన్నీ అడుగుతున్నారు, ఇక్కడి నుంచి వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, ప్రతి ఒక్కటి వస్తాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచం గొప్పలు గొప్పలుగా. సో మ్యాటర్ అదనమాట. ఇప్పుడు వచ్చి మనం ఈ యొక్క రిక్షాని ఏ విధంగా ఇన్స్టాల్ చేయలేదు ఈ వీడియోలో మనం చూద్దాం. సో సింపుల్ ప్రాసెసే, ఇది వచ్చి మనకి యాడ్ ఆన్ వెహికల్గా ఉంది అండ్ లెవరీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, ఇదన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నా. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇక్కడ వచ్చి పేరు రజిత్ తునక్, నేను ఇందాచి ఆటో రిక్షా తెగేది కాదు, నా పేరు మీద అసలు లేదు, రజిత్ తునక్ అనే పేరు మీద అయితే ఉందన్నమాట ఈ యొక్క ఆటో. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోస్ ఏమైనా ఉన్నాయేమో తెగెతుకుతున్నా, నాకు తెలిసి ఇది ఒకటే ఉందనుకోండి వెబ్సైట్లో, సరే అయితే ఏదైతే అది. సో దీంట్లో దీన్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూడండి గైస్, టూ టైప్స్ ఆఫ్ లివరీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి మనకి రాజీ మోటార్స్ తునక్ అంట, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దిస్ మోడ్, ఐ థింక్ వీళ్ళే మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు. చూద్దాం ఒకసారి, ఏదో రకమైన పేరు ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. సో లెవరీస్ అయితే ఉన్నాయంట, సో లెవరీస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం మరి ఏ విధంగా ఉంది అనేది. ఓకే, సో డిఫాల్ట్గా ఏమొస్తుంది అండ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది చెక్ చేద్దాం. సో చూద్దాం గాయస్, మరి ఇంకా ఎలాంటి ఆలోచించి చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీకు సింగిల్ స్టాప్లో డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇది వచ్చి మీకు 3 MB ఉంది అంతే, అంతకు మించి అయితే లేదు. అండ్ స్క్రోల్ ఆన్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది యాడ్ ఆన్ కాబట్టి ఖచ్చితంగా లైన్ అయితే ఇస్తారు. ఇదిగోండి గైస్, ఇక్కడ లైన్ అయితే ఉంది. ఓకే, సో చూద్దాం ఒకసారి దీన్ని, నేను మినిమైజ్ చేసి చూస్తాను, ఎందుకంటే డౌన్లోడ్ చేసిన దాంట్లో మనకి వాడు ఏమైనా సెపరేట్గా ఇచ్చాడా లేదా అనేది నాకు డౌట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్ట్రా అయితే చేద్దాం. సో ఇక్కడ రెడ్మీ టెక్స్ట్ ఉంది, రెడ్మీ టెక్స్ట్లో మనకు ఏమన్నా ఇన్స్టాలేషన్ ఏమన్నా ఇచ్చాడా, ఇచ్చాడు గాయస్, మీకు నేను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. చాలా బాగుంది, వీడైతే ఇచ్చేసాడు, నో ప్రాబ్లం. ఇక్కడైతే మనకి లైన్ అయితే ఇచ్చాడు అన్నమాట. దీన్ని మనం
మినిమైజ్ అయితే చేద్దాం. సో ఇంకేమి ఇచ్చాడు, డాట్ ఓబీజే ఇచ్చాడు, మీకు త్రీ జా ఆబ్జెక్ట్ అవసరమే లేదు, అండ్ టెంప్లెట్ కూడా ఇచ్చాడు, మనకు అస్సలు అవసరం లేదు. సో ఇది వచ్చి డిఎల్సీ ప్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే రెడ్ బటన్ క్లిక్ చేసి కాపీ అయితే చేయండి, మినిమైజ్ చేసి గేమ్ లోగో రెడ్ బటన్ క్లిక్ చేసిన ఓపెన్ ఫైల్ లోకేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది తెలుసు. అక్కడ మీరు మోడ్స్లో అప్డేట్లో ఎక్సిస్టబుల్ డిఎల్సీ ప్యాక్లో మీరు ఈ ఫోల్డర్ని అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యి అయితే ఓపెన్ చేయండి. ఇది అయితే మోడ్స్ ఫోల్డర్ అన్నాడు, డిఎల్సీ ప్యాక్స్ ఓపెన్ అయ్యి. సో గైస్ మీరు ఇంకా హౌ టు ఇన్స్టాల్ జీటీఏ 5 మోడ్ మెయిన్ వీడియో చూడకపోతే, జీటీఏ 5 మోడ్స్ మెయిన్ వీడియో పైన ఐసెంబ్లు ఇచ్చిన వీడియో మీరు వెళ్ళి చూసి కంప్లీట్ అయితే చేయండి మరి ఇన్స్టాలేషన్, ఓకేనా? సో అందులో మీకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. 2.94 నా న్యూ వెర్షన్ అప్డేట్ చేశాను, కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఏ వెర్షన్ అయినా వర్క్ అవుతుంది, కానీ మీరు చూసుకోవాల్సింది గేమ్ కాన్ఫిగ్ ఫైల్ అండ్ స్క్రిప్ట్ హుక్ వి వెర్షన్స్ మాత్రం. వి డాట్ నెట్ ఆ స్క్రిప్ట్ హుక్ వి మాత్రం మీకు అన్ని వెర్షన్స్కి ఒకటే, కానీ వి డాట్ నెట్ మాత్రం సెపరేట్గా ఉంటాయి. సో అది మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఎడిట్ మోడ్ ఫస్ట్ స్టెప్ ఎనేబుల్ చేసుకోవడం, మోడ్స్లోకి వెళ్ళండి, అప్డేట్ ఎక్సిస్టబుల్ డిఎల్సీ ప్యాక్స్ లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మర్చిపోయినాను ఇక్కడ, సారీ ఇక్కడ అప్డేట్లోకి వెళ్ళండి, అప్డేట్ డాట్ ఆర్పిఎఫ్ కామన్ డేటా స్క్రోల్ ఆన్ చేయండి, డిఎల్సీ డిష్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎడ్బన్ క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి, స్క్రోల్ ఆన్ చేయండి, ఏదో ఒక లైన్ అయితే మీరు కాపీ అయితే చేయండి, ఆ యొక్క లైన్ని మీరు కింద యాక్సెస్గా పేస్ట్ చేయండి. అండ్ నోట్ ప్యాడ్ అయితే ఇందాక మీరు ఏదైతే ఉందో ఆ లైన్ కోసం అవి అదైతే ఓపెన్ చేయండి. ఇక్కడ డిఎల్సీ ప్యాక్స్ నుంచి ఈ ఇక్కడ దాకా మీరు కాపీ అయితే చేయండి, దీంతో మనకు అవసరం లేదు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకే, సేవ్ చేయండి. సో ఉందో లేదో చెక్ చేయడానికి మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎడిట్ చేయడానికి అయితే ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? స్క్రోల్ ఆన్ చేయండి, ఓకే ఉంది, ఇక్కడ రిమూవ్ చేసి ఎడిట్ మోడ్ డిజేబుల్ చేసేయండి. ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ ఆల్ ఆర్కిస్ క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో అలాంటి రన్ ఉండదు, గేమ్ కూడా క్రాష్ అవ్వదు. సరే ఇప్పుడు మనం ఇదైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఇప్పుడు మనం ఏ విధంగా గేమ్లో దీన్ని స్పాన్ చేసుకోవాలనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో గేమ్ నవ్వు. వెల్కమ్ బ్యాక్ టు ది గేమ్. ఇప్పుడు మనం స్పానింగ్ అయితే చూద్దాం, మైకెల్తో స్పాన్ చేద్దాం, ఎవడైతే ఉందలేరా. సో గాయస్ చూడండి, ఇక్కడ రీప్లేస్ అయితే చేశాను కదా, బెంట్లీ కార్తో రీప్లేస్ చేశాను ఆ వీడియోలో, ఇది ఇంకా అలాగే ఉంది, అది మూవ్ అవుతూ ఉంది, ఏదో గ్లిచ్ ఉన్నట్టు ఉందా, ఐ విల్ సాల్వ్ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. సరే ఇప్పుడు మనం చేద్దాం. సో స్పానింగ్లో మనకి టూ ప్రాసెస్ అయితే ఉన్నాయి, తెలిసినయే మీకు. అమెండా చీ కాదు, అమెండా అనుకున్నాను నేను, అమెండా లోపల ఉంటుంది, అక్కడ ఆగిపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. సరే గాయస్ స్పానింగ్ టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెన్యూ మోడ్, F8 క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసి వెహికల్ ఆప్షన్స్లో వెహికల్ స్పానర్లో ఇన్పుట్ మోడల్ దగ్గర మీరు అదేదో నేమ్ ఉంటుంది సంథింగ్, అది కొట్టుకోండి, ఓకేనా? సో లేదు మాకు కొన్ని నేమ్ గుర్తులేదు, అదేం గుర్తులేదు, పేరు గుర్తులేవు. సో గైస్ మీకోసమే యాడ్ ఆన్ వెహికల్స్ ఉన్న చోట అండ్ మెయిన్ వెహికల్స్ ఉన్న చోట ఉండే ద బెస్ట్ వెహికల్ మోడ్ యాడ్ ఆన్స్ మేడం, మీకు చూడబోతే పైన ఐసెంబ్ల వీడియో మీరు ఇలా వీడియో అయితే చూడండి. సో దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేయలేదని తెలుసు కదా, F5 అనే ఫంక్షన్ కీ ద్వారా మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సర్చ్ వెహికల్స్ ద్వారా కానీ, అది మోటార్ సైకిల్ కానీ, మోటార్ సైకిల్ ద్వారా కానీ మీరు దాన్ని స్పానింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉంటాయి, సో చాలా అయితే మనం ఇక్కడ స్పాన్ అయితే చేసాం. ఇక్కడ వచ్చి రాజీ తునక్కని ఉంటుంది, సో దాన్ని ఎంటర్ చేయండి చాలు. ఆటో అయితే ఎనేబుల్ అయిపోయింది కదా, ఎనేబుల్ అయిపోయిందా లేదా, అయిందా లేదా అధ్యక్షం. గాయస్ నాకు వచ్చి ఇది ఒకసారి లెవరేజ్ ట్రై చేద్దాం చూడండి, ఆటో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందబ్బా. గాయస్ చూసారా, అడు ఆటోలో హెల్మెట్ పెట్టుకున్నాడు రా, అంటే బైక్ అనుకున్నాడు ఆటో అనుకున్నాడా, వల్పాసి అడిగి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే అయితే బాడ్డాడు రాడు ఆటో నడుపుకొచ్చి మైకెల్గాడు, ఎరా మైకెల్గా. సర్లే వీడు ఏం చేయడంటే గైస్ మీకు బైక్ ఏ విధంగా ఉంటే అదే మనకి ఆటోకి కూడా వీళ్ళు మోడ్ అనేది ప్రొవైడ్ చేశాడు అనమాట, అది యొక్క దాని ఏమంటారా సెట్టింగ్స్, ఓకే. సో గాయస్ నేను ఒకసారి దీన్ని చెక్ చేస్తాను, వెహికల్ ఆప్షన్స్లో లెవరీస్ ఉన్నాయో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాను. ఎక్స్ట్రాస్ లెవరీస్ ఎక్కడరా, లెవరీస్ లేవు కదరా, లెవరీస్ లెవరీస్ అని దుప్తారంటారా మరి. టర్బో హార్న్ లెవరీస్ ఏరా, ఇక్కడ ఉండాలి లెవరీస్ అని, బుర్రపాడు గడు ఎవడ్రాడు లెవరీస్ ఎలా ఇప్పుడు బుర్రంజీదంటారా అడగనే చాసిసా, ఇది ఏమనకు వర్క్ అవ్వదు. సరే అయితే లెవరీస్ అయితే కనబట్టలేదు, ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం.
లగేజ్ ఆన్ ద ఫీట్ అన్నాడా, అలా చేంజ్ అవుతుందా? ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు. అబ్బో అప్గ్రేడ్ చేద్దాం. ఓ ఓ హార్న్ వద్దులే, హార్న్ వద్దు, ఆర్మర్ కూల్ వద్దులే. ఊరి కింద వీల్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి గైస్. ఏ టక్క టక్క డూమ్ తక్క డూమ్. హాట్ ప్లేట్ అంట, ఇది బాగుంది కదా, ఇది బాగుంటుంది వెహికల్కి. సర్లే ఇక్కడ మనకి బెన్నీ వెహికల్స్ కూడా ఉందా, ట్యాంక్ చాలా ఉన్నాయి గైస్ ఇందులో, నేను తర్వాత చెప్తానులేండి. ఒకసారి లెవరీ ఎక్కడైనా ఉందా? లెవరీస్ ఇక్కడ కూడా ఇవ్వలేదు వాడు. బొక్కలే ఇవన్నీ మనం ఓడిపోయిపోలేని. సరే అయితే ఒకసారి మనం కలర్ మెనూ అయితే చేంజ్ చేస్తాను. ప్రైమరీ వచ్చేసి నేను ఏదైనా సరే మెటాలిక్ యూజ్ చేస్తాను. ఇందాక ఏదో కలర్ బాగుంది కదరా, గ్రీన్ అనుకుంటాడు, ఏదో కలర్ పెట్టాడు. మన ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. రే మన ఆటో రే, ఈ కలర్ బాగుంటుంది మన కలర్. ఓకే నెక్స్ట్ సెకండరీ కలర్ వచ్చి ఏం చేద్దాం, ఎక్కడ చేంజ్ అవుతుందిరా బుర్రబాడు, అసలు ఎక్కడ చేంజ్ అవుతుందో కూడా తెలియదు. సరే అయితే సరే గాయస్, ఒకసారి నువ్వు బయట దగ్గర ఈ అమ్మేటర్ వచ్చిందో అవుతుంది, మళ్ళీ ఎన్సెల్ వస్తావే తెంగరదానా. ఇందాక చూసాను నేను, ఇక్కడ ఒకటి హెల్మెట్ తీసేస్తున్నాడు. సో గాయస్ మీకు అప్పుడు చూపిస్తాను చూడండి, అంటే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అసలు చూపిస్తాను. ఇదేంటిది మీకు ఆటో గురించి తెలియకుండా ఉంటుంది ఏంటి, ఇది ఇంకా కాంపిడీ ఇది మీరు తెలుసుగా ఆటో. సరే అయితే సరే ఇదే విధంగా ఇచ్చేది చూద్దాం. ఎక్స్టీరియర్ అయితే బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు తెలిసిందే. ఓకే ఫైన్ తున్నక్క అని చెప్పేసి ఉంది అండ్ లైట్ సేమ్, ఇంకా బాధించాడే పీజీఎం ఎఫ్ఐ అని ఉంది. అండ్ ఇంటీరియర్ ఇష్యూ వచ్చేసరికి వెనకాల అబ్బో ఇచ్చుండి, ఇది నిజంగా బాగా పెట్టాడు కదా, నాకు బాగా నచ్చింది ఇది డైల్ బాక్స్ కూడా. సో అబ్బో మిర్రర్స్ చూడండి గైస్, ఇది మిర్రర్స్ వర్క్ అవుతున్నాయా, ఒరే వర్క్ అవుతున్నాయి రోయ్. అబ్బో వేరే మైకులు తీరావండి, నడుపు వేద్దాం, ఓ రౌండ్ వేద్దాం. ఇది మళ్ళీ హెల్మెట్ పెట్టుకుంటాడేమో, పెట్టుకోరా ఎందుకన్నా మంచిది, యాక్సిడెంట్ అయితే ఏమవకుండా ఉంటుంది. కజరీ హలో హలో మైక్ టెస్టింగ్ గాయస్, హలో అమీర్పేడ రాజమండ్రి వైజాగ్ కర్నూలు చిత్తూరు గుంటూరు హైదరాబాద్ హలో హలో 120 ఎవరైనా ఉన్నారా, హలో హలో వైజాగ్ దోసకల్పల్లి మా ఊరు, హలో మా ఊరికి వస్తారా, హలో లాస్ శాంటోస్, లాస్ శాంటోస్ ఎక్కడికైనా వస్తారా, లాస్ శాంటోస్ వైన్వుడ్ లాస్ శాంటోస్ అయితే 200 వైన్వుడ్ అయితే 100, హలో ఎందుకంటే వైన్వుడ్ ఇక్కడే కాబట్టి. సరే అయితే సో గైస్ చాలా సింపుల్గా ఉంది. ఒకవేళ మీరు ఏమైనా గేమ్ ప్లే లైక్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే విల్ డెఫినెట్లీ యూజ్ ఇట్ వెరీ వెల్ అండ్ చాలా స్మూత్గా వెళ్తుంది అండ్ డ్రైవింగ్ కూడా చాలా బాగుంది అండ్ బ్రేక్స్ కానీ అండ్ డ్రైవింగ్ సెన్సిటివ్ కానీ స్టీరింగ్ సెన్సిటివ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇన్సైడ్ నుంచి చూద్దాం. వామ్మో నిజంగా ఆటోలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అబ్బా నాకు. ఆ సౌండ్ ఏనండి, ఒకసారి మీరు సౌండ్ ఎంజాయ్ చేయండి, ట్యాక్సీలు కూడా పక్క పోతే ఈ ఆటో వచ్చిందంటే. ఆ సౌండ్ అన్నారు కదా, నిజంగా ఆటోలో వెళ్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అన్నమాట. ఆ విషయం మీద అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మైకేల్ కుమేహో సూపర్. సో గైస్ దాన్ని బట్టి చూసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో దీ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి ఆటోని అయితే డౌన్లోడ్ చేసుకుని మనకి GT5 మోడల్స్లో అవైలబుల్ ఉంది. సో థ్యాంక్స్ బ్రో మీరు అడిగినందుకు, నేను కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నాను. రియల్ లైఫ్ మోడల్ సిరీస్ అయితే వస్తున్నాయి, గెట్ రెడీ ఫర్ ఇట్, దీన్ని కూడా వాడేద్దాం అందులో. సరే తీరా నేను అర్జెంటుగా తీసే తీరా. సో నైట్ టైం చూద్దాం గాయస్ అసలు ఎలా ఉంది అనేది. అంటే ఇందాక నేను ఆ యొక్క వెబ్సైట్లో పిక్స్ పక్కన వీడియో చూశాను, నైట్ టైం చాలా బాగుంది.
సో మనకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఏ జయా, చేంజ్ అవ్వట్లేదు ఏంటి? ఓహో, ఆ మోడ్లో నాకు చేంజ్ అయిపోయిందా? సరే అయితే నేను ఏడ్ చేయలేను. నైట్ టైం ఎలా ఉందో తర్వాత చూద్దాం. చేంజ్ అవ్వట్లేదు అయితే ఓకే, నో ప్రాబ్లం. మెన్యూ మోడ్లో అయితే ఇంకా అదేదో డిఫాల్ట్గా పాస్ క్లాక్లో ఉండిపోయినట్టుంది. నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. సో గైస్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి గైస్. 1K అండ్ మీకు నోట్స్ అయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీట్ నెక్స్ట్ వీడియో. బాగా నచ్చింది అనుకుంటున్నాం కదా? సో డెఫినెట్లీ మీట్ నెక్స్ట్ వీడియో. అప్ టు దెన్ ఫీస్. నేను మీ శలం కుమార్, మీరు చూసిన అంతర్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఏ మైకేల్, ఏయ్, నేను ఈ సంగతి తర్వాత చూస్తాను. టేక్ కేర్, బై బై. రే 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 ఆగరా.